హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పాట్ మిక్సింగ్ కలుపుతున్నాను. దానికోసము వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చాను. ఇది 25 కేజెస్. మరి ఇది కోకోపిట్, ఇది అంతా 2 25 కేజెస్ బ్యాగ్. ఇది సాండ్ తీసుకున్నాను. ఇవేమో గ్రాన్యూల్స్, ఇవి న్యాచురల్ గ్రాన్యూల్స్ అన్నమాట. ఇవి హెల్త్ మొక్క హెల్దీగా పెరగడం కోసము చాలా యూజ్ అవుతుంది. ఇదేమో బోన్ సాయిల్ అంటారు కదా, అది బోన్ సాయిల్. మళ్ళీ తర్వాత ఇది కొంచెము ఎప్సమ్ సాల్ట్. ఇది ఇదేమో వర్మీ క్లేట్, 1 కేజీ తెచ్చాను. ఇది వర్మీ క్లేట్. ఏమో వేపపిండి కూడా కలుపుతున్నాను. ఇవన్నీ వేసి పాట్ మిక్సింగ్ కలిపేస్తున్నాను. ఇది ఇది ఏమో గానుగ చెట్టు పొడి అంటారు కదా, అది ఒకటి. మళ్ళీ ఇవేమో గ్రాన్యూల్స్. మళ్ళీ దీంతో టబ్తో నేను 2 టబ్బులంతా చిన్నది బకెట్, దాంతో ఇసుక సాండ్ వేస్తాను. సాండ్ ఇదేమో వర్మీ క్లేట్. ఇది నేను ఫస్ట్ టైం తెచ్చాను. షైనీగా గోల్డ్ లాగా మెరుస్తుంది. సో దీనివల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది, ఇది మొక్కకు కావలసిన ఎనర్జీ వస్తుంది అని తీసుకొచ్చాను. షైనీ షైనీగా ఉంది చూడండి. ఈ వర్మీ క్లేట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దీని గురించి నేను ఇంకొక వీడియో పెడతాను. ఇది చాలా స్మూత్గా చాలా బాగుంది. ఇది కూడా ఒక 1/2 ప్యాకెట్ వేసాను నేను, ఎందుకంటే ఇది మొక్కలకి మంచి ఎనర్జీ ఇస్తుంది, బాగుంటుందని. సో ఇప్పుడు దీన్నంతా నేను మొత్తము మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తము అన్నీ మిక్స్ చేసేసి పాట్లోకి ఫిల్ చేసుకోవడమే. సో అంతా మొత్తం కలిపేసేసుకో. సో మొత్తం మిక్స్ బాగా ఎలా చేసేసుకో. సో ఇది నేను చేసిన కంపోస్ట్, ఇది కూడా బాగా అయ్యింది. కొంచెం ఎగ్ షెల్స్ పెంకులు ఉన్నాయి కదా, గుడ్డు పెంకులు, అవి ఇంకా కొంచెం కాలేదు. మొత్తానికి బాగా రెడీ అయిపోయింది. సో ఇలా మొత్తము మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా. ఇలా అయిందని మనం మొత్తం ఇలా పాట్లోకి డ్రైన్ హోల్ పెట్టేసుకోండి. పెట్టుకొని ఇందులో ఫిల్ చేసుకొని మొక్క పెడదాం. ఇలా మీకు నచ్చిన చెట్లన్నీ పెట్టండి. ఇందులో నేను ఆకుకూర విత్తనాలు వేశాను, అందులో పసుపు దుంపలు వేశాను, మందార చెట్టు, షో ప్లాంట్స్, అలా కనకాంబరం పెట్టాను. ఇందులో పసుపు అలా లోపలికి పెట్టేసి మట్టి కప్పేసేయండి. మీకు కావాలంటే ఆకుకూర విత్తనాలు కూడా వేసుకోవచ్చు. హ్యాంగింగ్ కూడా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన ప్లాంట్స్ అన్నీ పెట్టేసుకోండి. మీరు కూడా మీకు దొరికిన ఐటమ్స్ అన్నిటితోని మట్టి లేకుండా, సో ఇలా మనకు మట్టి లేకుండా మొక్కలు పెంచుకోవచ్చు. మట్టిని కలపలేదు నేను, కోకోపిట్, వర్మీ కంపోస్ట్, ఇంకా మిగిలిన సాయిల్స్ అన్నీ కలిపేశాను. సో మీరు కూడా ఇలానే మొక్కలు హెల్దీగా పెంచుకోండి. హ్యాపీ హ్యాపీ గార్డెనింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.